ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో మొత్తం తెలంగాణ రాష్ట్రం అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం జోష్ కనబడుతుంది. ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒక బూస్టర్ డోస్ పడ్డట్టుగా ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళకి మళ్ళీ పునర్జీవం లభించినట్టుగా కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ నైతే వాళ్ళు ఆస్వాదిస్తున్నట్టుగా నిన్న మధ్యాహ్నం నుంచి మనం చూస్తున్నాం. ఒకవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ మరొక వైపు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టిపిసిసి అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క అందరూ కూడా ఫలితాలను ఆస్వాదిస్తున్నాము, ఫలితాలు మళ్ళీ తెలంగాణలో కూడా రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభావమే ఉండదు అంటూ కేటీ రామారావు ట్వీట్ చేసినటువంటి ఆ ట్వీట్ పైన కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు ఎవరు ముఖ్యమంత్రి అనేది మరికొద్దిసేపట్లో ఈరోజు సాయంత్రం వరకు అయితే తేలనుంది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అవుతారా లేదు అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్య అవుతాడా అనేది మరికొద్ది సేపట్లో మాత్రం బయటపడనుంది. ఇది ఇలా ఉంటే బీజేపీ పార్టీ శ్రేణులు అయితే కర్ణాటకకు సంబంధించినటువంటి రిజల్ట్స్ తెలంగాణ పైన ఎలాంటి ప్రభావం చూపించేటువంటి ఆప్షనే లేదు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలలో వచ్చినటువంటి వార్తలు ఏంటో ముందుగా ఆంధ్రజ్యోతిలో చూస్తే చెయ్యెత్తి జైకొట్టిన కర్ణాటక మనం చూడొచ్చు 42.9% ఓటు షేరింగ్తో 136 సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. 36 శాతం ఓట్ల షేరింగ్తో 65 సీట్లను గెలుచుకొని చెతికిల పడింది. 104లో ఉన్నటువంటి సీట్లు కాస్త 65 సీట్లకు పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటుగా జేడిఎస్ 35-36 సీట్లు ఉన్నటువంటి జేడిఎస్ కూడా 19 సీట్లతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. 13.3% ఓటు షేరింగ్ను అయితే జేడిఎస్ సంపాదించుకుంది. ఇక గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి 36% ఉన్నటువంటి ఓటు షేరింగ్ 42% చేరుకుంది. అలాగే బీజేపీ పార్టీకి ఓటు షేరింగ్లో మార్పు అయితే జరగలేదు కానీ సీట్ల షేరింగ్లో మాత్రం మార్పు కనబడుతుంది. దాంతోపాటుగా ఇతరులకు సంబంధించినటువంటి ఓట్ల విషయంలో 7.8% ఇతరులు ఓట్లు సాధించడం జరిగింది. దానిలో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓటు షేరింగ్ ఎక్కువగా ఉంది. గాలి జనార్దన్ రెడ్డి నిలబెట్టినటువంటి సభ్యుల యొక్క ఓటు షేరింగ్ ఎక్కువగా ఉండడంతో అది కాంగ్రెస్ పార్టీకి లాభించింది, బీజేపీ ఓట్లను గాలి జనార్దన్ రెడ్డి వర్గం చీల్చింది అనేటువంటి వాదనలు కూడా వినబడుతున్నాయి. దాదాపు 25-30 సీట్లలో కేవలం 2000 మెజారిటీతోనే గెలిచినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చూద్దాం ముందుగా ఒక కార్టూన్ అయితే వేయడం జరిగింది ఆంధ్రజ్యోతిలో. సౌత్ ఎగ్జిట్ అంటూ బీజేపీ ఇట్లా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, జై బజరంగ్ బలి అంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. ఇక బీజేపీని ఒక గదతో కొట్టేసినట్టుగా మనకి ఇక్కడ రాకేష్ కార్టూన్ చేసినటువంటి కార్టూన్ అయితే కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం, మోదీ శ్రమ వృధా, బీజేపీకి తప్పని ఘోర పరాభవం. దక్షిణాదిన మళ్లీ ఖాతా తెరిచిన కాంగ్రెస్, బీజేపీ గల్లంతు, కింగ్ మేకర్ ఆశలు పెట్టుకున్న జేడీఎస్ ఆశలు హుల్లక్కు. బీజేపీ పుట్టిమించిన కుల మత రాజకీయాలు, అవినీతి, లింగాయత్ వక్కలి గలకు రిజర్వేషన్లతో మినహా వారు దూరం. తమ వర్గ నేతలకు పరాభవంతో చేయించిన లింగాయతులు, 40% అవినీతి ఆరోపణలతో మస్కబారిన బొమ్మాయి సర్కారు. ఈ 40% అవినీతి అనేది మాత్రం కాంట్రాక్టర్లు చాలా వరకు ఒక 3-4 ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. బొమ్మాయి పేరు మీద లేఖలు రాసి మరి మాకు ఇట్లా 40% ఖచ్చితంగా కమిషన్ ఇవ్వాలని ఫోర్స్ జరుగుతుంది, ఇక్కడ తెలంగాణ సారీ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను మేము తట్టుకోలేకపోతున్నామని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా చూసినాం. చివరికి 40% కమిషన్ సర్కార్కు ఓటేస్తారా మీరే డిసైడ్ చేసుకోనండి, కర్ణాటకకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ అసోసియేషనే ఒక లేఖ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎలక్షన్స్కు 2 రోజుల ముందు. సమిష్టి కృషి వ్యూహాత్మక ప్రచారంతో కాంగ్రెస్ విజయదంక, ఇప్పుడు ప్రశ్న సీఎం సిద్ధరామయ్య లేక డీకే శివకుమార, పక్కాగా నిజమైన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. విద్వేష దుకాణం బంద్, అన్ని రాష్ట్రాల్లో ఇదే ఫలితం. రాహుల్ గాంధీ, ద్రవిడ నేలపై బీజేపీ కథం, కలిసి పనిచేద్దాం స్టాలిన్. లోక్సభ ఫలితాలకు సూచిక శరద్ పవార్, బీజేపీ ఎత్తులు ఇక సాగవు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు. కేటీ రామారావు, ఇదే కేటీ రామారావు ఏమంటారు, తెలంగాణలో అలాంటి ఆప్షనే ఉండదని మాట్లాడుతూ ఉంటారు.
ఓటరు తెలివైన వాడు ఎవర్ని అందలం ఎక్కించాలో ఎవరికి ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలో బాగా తెలుసు। ఐదేళ్ల కిందట హంగ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రులను మార్చేసి ఆటాడుకున్నారు। రాష్ట్రాన్ని విద్వేషానికి చిరునామా చేశారు। అందుకు కారకులకు ఇప్పుడు ఘోర పరాభవాన్ని బహుమతిగా ఇచ్చారు। సుస్థిర సర్కారుకు ఓటేశారు। అధికార బీజేపీని తోసి రాజని అధికార బీజేపీని తోసి రాజని కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయం కట్టబెట్టారు। ఇక్కడ కన్నడ ఓటర్లు ఇచ్చిన విస్పష్ట తీర్పు ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీలో మరోసారి జోష్ నింపింది। రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ఆ పార్టీ సారథ్యంలో విపక్ష కూటమి కట్టేందుకు మార్గం సుగమమైంది। శరద్ పవర్ అలాగే కేజ్రీవాల్ కేటి రామ్ మనము కేసీఆర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు। ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పేరు మీద ఆయన దేశం మొత్తం తిరిగే ప్రయత్నాలలో ఆయన ఉన్నాడు కదా। కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి। కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది। రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరిగితే ఏకంగా 136 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు। ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసిన ఏకంగా 19 బహిరంగ సభలు 6 రోడ్ షోలు నిర్వహించిన జై బజరంగ బలి అంటూ నినదించిన గతం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో బయటపడ్డటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం। మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణలో కూడా ప్రభావం ఉంటుందని ఇప్పటికే పలుమార్లు అందరూ ప్రకటిస్తున్నప్పటికీ అలాంటి ప్రభావం ఏముండదు తెలంగాణకు సంబంధించి అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలైతే చూస్తున్నాం। కేటీ రామారావు తదితరులు మాట్లాడుతున్నటువంటి మాటలైతే చూస్తున్నాం మనం। ఎస్ ఇది ప్రధానంగా ఇంకా ఈనాడులో చూస్తే కూడా కాంగ్రెస్కు ఊపిరి కర్ణాటక పోర్లో అస్తం జయకేతనం 135 స్థానాల్లో ఘన విజయం 15 విరామం తర్వాత మళ్ళీ అందలం దక్షిణాదిలోని ఏకైక రాష్ట్రాన్ని కోల్పోయిన భాజపా 66 స్థానాలకే పరిమితమైన కమలం కింగ్ మేకర్ కావాలనుకున్న జేడీఎస్కు నిరాశ అర్ధరాత్రి తేలిన జయనగార ఫలితం సిద్ధరామయ్య శివకుమార్లతో సీఎం అవకాశం ఎవరికో నేడు బెంగుళూరులో సిఎల్పి భేటీ అంటున్నారు। నిన్న రాత్రే సిఎల్పి భేటీ జరిగినట్టుగా సమాచారం అయితే వస్తుంది కానీ అది నిజమో కాదో మాత్రం తెలియదు। కానీ ఇప్పటివరకైతే సిద్ధరామయ్య మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి ప్రచారం జరుగుతుంది। అలాగే డికే శివకుమార్ డిప్యూటీ సీఎం అండ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది। మరి దానిలో నిజాలు తెలవాలంటే కొద్ది సమయం అయితే వెయిట్ చేయాల్సిందే।